డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 65 వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు అడిషనల్ కలెక్టర్ గారు జిల్లా అధికారులు అంబేద్కర్ బావాజాల నుండి అన్ని సంఘాలు ఈ రోజు వారికి అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో రాజ్యాంగంలో పొందుపరిచినందుకే ఈ రోజు రాష్ట్రం రావడం జరిగింది ఆయన ఒకవేళ రాజ్యాంగంలో రాయకుంటే అందరిపైన దేశద్రోహం కేసు పెట్టి జైలు పెట్టేవారు చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే చిన్న చిన్న వర్గాల వాళ్ళకు న్యాయం దక్కుతదనేటువంటి భావన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉంది మీరు ఈ రోజు చూస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వారు ఏ రకంగా చిన్న రాష్ట్రాల్లో అందరికి లాభం జరుగుతుందని చెప్పిండో దానికి అనుగుణంగా ఇయాల చిన్న రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం చూడండి తాగడానికి 14 రోజులు నీళ్లు ఉండే నీళ్లు వచ్చేవి వ్యవసాయానికి కరెంట్ లేక సేల్ ఎండిపోతుండే ఇయాల ప్రాబ్లం లేదు తినడానికి తిండి లేని పరిస్థితి ఉండే ఆ ప్రాబ్లం లేదు ఎంతో మంది జిల్లా నుంచి వలసలు పోతుండ్రి ఇలా ప్రాబ్లం లేదు బతకడానికే ఈ జిల్లాకు వస్తారు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినటువంటి 7 సంవత్సరాల్లో తెలంగాణలో ఇంత మార్పు జరిగిందంటే ఆ మహానుభావుడు రాజ్యాంగం రాసినందుకు ఆ రాజ్యాంగం ఉన్న ప్రకారం ఇలా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇలా అనేక పథకాలు రావడం ముఖ్యంగా దళితులకు దళిత బంధు రావడం 100కు 100% ఆ దళిత బంధును పూర్తి స్థాయిలో అమలు చేసుకుంటాం బహుజనులకు అట్టడుగు వర్గాలకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి రక్షణ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అందరికీ లాభం జరుగుతుంది 70 సంవత్సరాల్లో ఏం జరిగిందో 7 సంవత్సరాల్లో ఏం జరిగిందో భవిష్యత్తులో ఏం జరుగుతుందో మీరు చూస్తారు ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకుంటాం ఇలా ఆయన రాజ్యాంగంలో అనేక రకాలుగా రచనలు కల్పించిన తర్వాత కూడా ఇంకా చాలా అక్కడక్కడ అసమానతలు అంటరానితనం అవన్నీ దుర్మార్గమైనటువంటి చర్యలు దేశంలో అక్కడక్కడ చూస్తూ ఉన్నాం భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఖచ్చితంగా ఇప్పుడే కలెక్టర్ గారు ఎస్పీ గారు చెప్తూ ఉన్నారు ప్రతిరోజు మా దగ్గరకు వచ్చిన వాళ్ళను ఈ దళితులు పేద వర్గాల వాళ్లకు ఖచ్చితంగా వారికి తగినంత న్యాయం చేసుకుంటూ ముందు పోతున్నాం ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి కావాల్సిన అన్ని కూడా చేస్తాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి దళిత బంధుతో పాటుగా ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ పేదలకు ఆర్థికంగా బాగుపడడానికి రిజర్వేషన్ కలిగించాలని చెప్పి కూడా అనేక రకాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ దేశం లెక్కలేదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఇంకా చేస్తాం ఈ జాతి గురించి మేము అంకితమై వీళ్ళ అభ్యున్నతికి ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వీళ్ళు బాగుపడడానికి మేము ప్రభుత్వం ఖచ్చితంగా మేము కట్టుబడి ఉండి ఇది చేస్తామని చెప్పని మరి వారి యొక్క ఆశయాలకు అనుగుణ మనం ప్రతి ఒక్కరు నడవాలి రిజర్వేషన్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళు కనీసం ఒక 5% అన్న ఆయా వర్గాలకు పేద వర్గాలకు లాభం జరిగేటట్టు ఆలోచన చేయాలి శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా ఒక 5-10% మనం పేద జాతి గురించి పాటుపడటానికి ముందుకు రావాలి అందరం కలిస్తేనే మార్పు అనేది వస్తుంది ఒక ప్రభుత్వమే చేయలేని కాదు ప్రభుత్వంతో పాటు ఆ ఫలాలను తిన్న ఆ ఫలాలన్నీ ప్రతి ఒక్కరు మనం ఆ జాతికి మనం అంకితం చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలంగాణ.